సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలో ఉప సర్పంచ్ ఎర్రబడి రాజారెడ్డి కారోబార్ మరియు యూపీ అసిస్టెంట్ తో టీఎస్ 24 న్యూస్ ఛానల్ ముఖాముఖి నిర్వహించింది. మరకల్ గ్రామ పంచాయతీ కారోబార్ నా పేరు గంగాధర్ సరస్వనగర్ మండలం జిల్లా కావాలి. సార్ మీరు? నేను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సరస్వనగర్ మండలం మరకల్ విలేజ్ కామారెడ్డి జిల్లా. ఓకే సార్, మేము మరి ఇప్పుడు దాదాపు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ డెక్కి దాదాపు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మీరు ఏం పని చేపట్టారు ఈ గ్రామ పంచాయతీ ఏమేమి పని చేపట్టారు చెప్పండి సార్. చాలా పనులు చేసాం. అయితే మేము ప్రతి మరి 2 అలవాట్లు అయినాం, 2 కుండీలు అయినాం. శ్మశానం అంటే మన దగ్గర ఫస్ట్ ఉంది మాది. ఇంకా ఇప్పుడు మన 30 రోజుల ప్రణాళిక చాలా పనులు చేస్తాం. ఈ ట్రీ చెట్లు 60 వేల 60 వేల నర్సరీ ఉంది 60 వేల. ఓకే, ఇప్పుడు 20 మొక్కలు అని చెప్పేసి పెడతాను చెప్తున్నాను. అందులో ఎన్ని ఎంత పర్సెంట్ ఉన్నాయి చెప్పి, ఎంత పర్సెంట్ లేదు సార్? మాకు 100% ఉన్నాయి సార్. మీరు రాంగ్ చూడవచ్చు ఉన్నాయి 100%. మేము ఇప్పుడే కాబట్టి మా 3 సంవత్సరాలు ఇచ్చి ఆ చెట్లు ఇవ్వండి మంచిగా. ఒకవేళ ఆ చెట్లు ఇట్లా బతుకే ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ చెప్పుకుంటాడు తెచ్చుకుంటుంది తెలియలేదు. సర్పంచ్ పదవి కూడా పోతుంది నెక్స్ట్ పంచాయతీ మాట్లాడవచ్చు. అందుకే దాన్ని బట్టి అలాగే మాకు ఇంకో 3-4 డేస్ లో ట్రాక్టర్ వాటర్ వస్తుంది. ఇంకా మాకు పుట్ట కూడా చెట్టు బాగుంటుంది మళ్ళీ పెట్టాం మాకు సంబంధించింది కరెంట్ పోల్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మాకు మంచి సర్వీస్ చేసిన ఎలక్ట్రికల్ పోల్స్ బ్రూస్ లైన్స్ అన్ని క్లియర్ చేసిన థర్డ్ లైన్ లేకుండా ఫస్ట్ వర్కల్ సగం గుగ్గలు పొద్దున్న ఒక వెలుగుతోడు మొత్తం థర్డ్ లైన్ చేసేసి ఒక జాగ ఫీజు పెడితే ఒకళ్ళు వస్తాయి వెళ్ళిపోతాయి. అట్లా ఇక గ్రామ పంచాయతీ నుంచి మొత్తం ఇప్పుడు మీ సిబ్బంది ఎంత మంది గ్రామ పంచాయతీ సిబ్బంది ముగ్గురు ఇంకా ఏమన్నా ఇంకా చెత్త పెద్ద చెత్త కుండీలు అవన్నీ వచ్చినాయి సార్? చెత్త కుండీలు రాలేదు, ట్రాక్ వస్తే డైరెక్ట్ చెక్క తీసేస్తామని మళ్ళీ అవన్నీ మాకు 2 రోడ్లు ఒక స్కూల్ ముందట స్కూల్ బ్యాక్ సైడ్ స్కూల్ బ్యాక్ సైడ్ మొత్తం మనకు 40,000 మొక్కలు పెట్టాం. 40,000 ఇప్పుడు బతికే ఉంది. ఆల్రెడీ నర్సరీ కూడా స్టార్ట్ అయింది, డాఫ్లింగ్ ప్రైమరీ క్లాస్ ఆల్రెడీ సీడ్ కూడా పెట్టేస్తున్నాం. మేము ఎప్పుడైతే ఇంటింటికి పోయి సేకరించినామో ఆ సీడే పెట్టుకుంటున్నాం సార్. మేము ఇప్పుడైతే బాగానే సార్ మంచి ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం, అది కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసరికి కూడా మంచిగా ఇచ్చేసుకుంటాం సార్. సీతాఫలాలు కానీ అంటే కోతులకు సంబంధించినటువంటి సీడ్ పెట్టేస్తాం సార్. కోతులకు మంచి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేసుకున్నాం. అవును సార్, మాకు లేదా ఇప్పటికైతే కోతులు లేవు. ఏమైనా వచ్చినా కానీ అక్కడ స్టార్ట్ మేము ఆరోగ్య ముందు జాగ్రత్త పోతే ఏర్పాటు చేసుకుంటాం. 2 ఎకరాలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు పనులు పెట్టాలనుకుంటారు స్టార్ట్ అవుతుంది సార్. జనవరి నుంచి ఇప్పుడు వరి నాట్లు అయిపోతే స్టార్ట్ అవుతుంది సార్. కాల్వలు రైతులకు పంట పొలాలకు మట్టి సరఫరా స్టార్ట్ అవుతుంది సార్. సార్ మీరు ఇంకుడు గుంతలు మీ బాత్రూమ్స్ కానీ ఏమన్నా ఇంకుడు గుంతలు ఉన్నాయి 100%. ఒకటి బాత్రూమ్లలో ఒక 20-30 ప్రాబ్లం
ఎందుకు కాలేదు మొన్న మాకు లీస్ట్ ఇచ్చారు ఆ లీస్ట్ బట్టి ఇల్లు మట్టి అందాలంటే ఇప్పుడు చిన్న ఇల్లు ఉంటే పెంకుటి ఇల్లు ఉంటే ఒక 100 రూపాయలు 120 ఓకే సార్ చూస్తున్నా ఇది మన మర్కల్ సార్ మర్కల్ గ్రామం. సో మన అలాగే రిజిస్ట్రేట్ గారు ఒక సర్పంచ్ గారు కారపర్ వాళ్ళకి రికమెండేషన్ చూస్తున్నారు ఇది 24 సార్.